చాలా సంతోషించాడు మీద కూర్చోబెట్టుకునేవాడు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటప్పుడు పిల్లవాడిని మీద కూర్చోబెట్టుకునేవాడు తాతగారు చూస్తూ ఉండేవాడు అలాగా ఆయన ఇప్పుడు పిల్లవాడు అందరినీ పట్టి 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 ఇలా చూస్తుండేవాడు ఏమిటి ఇలా చూస్తుంటాడు అందరినీ అనుకునేవారు తన తల్లి కడుపు లోపల మును చూచిన విభుండు ఈ లోకమునెల్ల కలడని పరీక్షించి చూడగా జనులు అయ్యలకు పరీక్షిన్నరేంద్రుడనిది నరేంద్ర నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఒక పెద్ద అగ్నిహోత్రం వచ్చి నన్ను కాల్ ఉంటే పచ్చని పీతాంబరం కట్టుకుని శంఖచక్ర కథాపద్మములతో కూడినటువంటి పరమ మంగళమూర్తి ఒక ఆయన వచ్చి నాకు అగ్నిహోత్రానికి ఈ మధ్యలో నిలబడి అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చి నాకు ఊరట కల్పించి బ్రహ్మాస్త్రాన్ని తనలో విలీనం చేసి ఆ మంగళమూర్తి ఈ లోకమంతటా ఉన్నాడు ఉన్నాడంటారు ఎక్కడున్నాడా అని పరీక్షగా చూస్తుండేవాట పరీక్షగా చూసే అలవాటు ఉన్నవాడు కాబట్టి లోకులందరూ అని పిలిచారు ఇది విశ్వంలో విశ్వనాథుణ్ణి వెతకగలిగిన ప్రజ్ఞ నీకు విశ్వనాథ దర్శనం ఇంకొక చోట పదు విశ్వమునందే అవుతుంది అలా చూడడానికి కావలసినటువంటి ప్రజ్ఞ లోపల అంకురించడానికి చేసేటటువంటి ప్రయత్నంకు సాధన అని పేరు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు వెదకి చూచిన అందంది కలడు ధనవగ్రని వింటే ఇక్కడ పోతనగారు ఒక చమత్కారం చేశారు కుంతి ప్రార్థన చేసింది ఆవిడ ప్రార్థన చేయడం ఎందుకు మధ్యలో అర్జునుడు చేయకూడదా ధర్మరాజు గారు చేయకూడదా కుంతీదేవి యొక్క బాధ కుంతీదేవి ఆవిడ ఒక విషయాన్ని చెప్పింది ఇది భాగవతంలో నిజంగా భాగవతం అందుకే నేను మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను మా మాకు ఇచ్చిన విడిదిలో ఈ భాగవతం ఇన్ని మాటలు చదివినా నాకు ఏమి చదివిందే కదా అనిపించదండి గోపాలకృష్ణ గారు అని ఆ కుంతి కృష్ణుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది కృతజ్ఞత అంటే అది అది నైవేద్యము ప్రసాదము అంటే కృష్ణ నా భర్త చాలా చిన్న వయస్సులో ఈ పిల్లలు ఉండగా వెళ్ళిపోయాడు ఇందులో భీముడికి విషాన్నం పెట్టేశారు కానీ నువ్వే బతికించావు జీర్ణమైందా పిల్లాడికి విషాన్నం జీర్ణం అవ్వాలంటే కడుపులో ఉన్న వైశ్వానరాజ్నేగా పుచ్చుకోవాలి వైశ్వానరాజ్నిగా జీర్ణం చేసిన వాడు ఎవరు నువ్వేగా ఆనాడు నా కొడుకుని బతికించావు మమ్మల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు మళ్ళీ ఆరుగురిని బతికించావు భిక్షాన్నంతో బతుకుతున్నటువంటి మాకు మార్గాన్ని చూపించి అదిగో మళ్ళీ ద్రౌపదీదేవితో వీళ్ళందరికీ వివాహమై ఆ పాంచాల దీశ ప్రభువు యొక్క అండదండలు కలిగేటట్టుగా చేసి మళ్ళీ మమ్మల్ని రక్షించాం ఒకనొకొకనాడు నా బిడ్డలకి కాదు అవమానం మేమందరం తలకొట్టేసుకోవలసిన పరిస్థితి వచ్చింది నా కొడుకులు భర్తలు అని పేరు ఆమెకి ఐదుగురు భర్తలు ఎదురుగుండా కూర్చుని చూస్తూ ఉండగా ఐదుగురు భర్తలు ఇంత ధర్మాత్ములై ఇంత పరాక్రమవంతులై వాక్కు చేత కట్టుబడిన వారై లేచి నిలబడి ఏమీ చెయ్యలేని స్థితిలో ఐదుగురి ఇల్లాలని పెద్ద సభామంటపంలోకి జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి ఏకవస్త్ర బట్ట విప్పేస్తుంటే నా ఐదుగురు కొడుకులు ఏమీ చేయలేకపోయారు కృష్ణ ఆనాడే మా పరువు గంగపాలైంది నిజానికి మా ఇంటి కోడలకి వస్త్రాపహరణమైంది రెండు సభలో ఆనాడు నా కోడలు గోవిందా అని పిలిచింది అక్షయ వస్త్రాలు ఇచ్చి మా వంశం పరువు కాపాడావు ఊడిపోకుండా నా కోడలిది నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పను అడుగడుగునా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు ఈనాడు పాండవుల వంశమే నశించిపోతుంటే మళ్ళీ మహానుభావా అదిగో ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిల్లవాణ్ణి రక్షించి మా వంశాన్ని నిలబెట్టావు కృష్ణ నువ్వు చేసినటువంటి ఉపకారాల ముందు నువ్వు మాకిచ్చినటువంటి రక్షణ ముందు మేము నీకు చేసిన దేవుంది దేని కొరకు మమ్మల్ని ఇలా కాపాడుతున్నావు మేము ఏం చేయగలం నీకు నమస్కరించడం తప్ప కొందరంటారు నువ్వు దేవకీ వసుదేవుల యొక్క తప ఫలితంగా వచ్చావంటారు కొంతమంది అంటారు రాశీభూతంగా కనపడే పరమాత్మని మాంసనేత్రాలతో అందరూ చూసుకోవాలని వచ్చామంటారు కొందరంటారు ఉపచారములు స్వీకరించడానికి ఈ లోకంలో పాంచభౌతిక శరీరంతో తిరిగావంటారు ఏది ఏమైనా కృష్ణ మేము అదృష్టవంతులం మీ అనుగ్రహాన్ని పొందాం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది బయట ఎండగా ఉంది అని బయలుదేరాడు పర్వాలేదులే పెద్ద ఎండ ఏం లేదని బయలుదేరాడు ఎండ చాలా ఎక్కువైంది చాలా ఎండ ఎక్కువైందే అని బాధపడుతూ నడుస్తున్నాడు అకస్మాత్తుగా మబ్బు పట్టి వానబడింది ఇప్పుడు కొద్దిగా ఎండే ఉంది కదా అని బయలుదేరినవాడు గట్టి ఎండకి బాధపడ్డాడు వర్షానికి తెలిసి బాధపడ్డాడు ఎండ తక్కువగానే ఉన్నా ఎందుకైనా మంచిదని ఒక ఆయన గొడుగట్టుకెళ్ళాడు ఇప్పుడు ఆయన గొడుగు వేసుకున్నాడు పెద్ద ఎండ నుంచి మాత్రమే అంటుందా కొద్ది ఎండ నుంచి మాత్రమే అంటుందా వర్షం నుంచి మాత్రమే అంటుందా ఏమంటుంది నువ్వు గొడుగుని పట్టుకుని ఉంటే చాలు అన్నిటి నుంచి కాపాడు నీకేం తెలుసని నువ్వు అడుగుతావు ఇక్కడి నుంచి నాకు రక్షణ కావాలని నీకు ఉన్నదేదో తెలుసు నీకు రాబోతున్నదేదో నీకేమైనా తెలుసా నీకు రాబోతున్న దాని నుంచి ఉద్ధరించాలి అంటే రాబోదేది కూడా తెలిసిన వాడి కాళ్ళు పట్టుకుని ఉండాలి నువ్వు అని కాళ్ళు పట్టుకుని ఉండు చాలంతే నువ్వు రక్షింపబడతావు సర్కస్లో ఒక ఫీట్ చేస్తూ ఉంటారు ఓ తాటికి ఒక చిన్న కర్రతో ఉంటుంది ఉయ్యాల ఒక ఆయన ఎక్కడి నుంచో ఎగిరి ముందా ఉయ్యాల పట్టుకుని ఊగుతూ ఉంటాడు ఎవరో ఇంకొక ఆయన ఎగిరి వచ్చి ఈయన రెండు కాళ్ళు పట్టుకుంటాడు ఈ రెండు కాళ్ళు పట్టుకున్న ఆయన రెండు కాళ్ళు ఇంకో ఆయన పట్టుకుంటాడు ఇప్పుడు ఈ కింద వాళ్ళ యొక్క క్షేమం అంతా ఎవరి మీద ఉందంటే మొదట ఆయన పట్టుకున్నటువంటి ఉయ్యాలా కర్ర మీద ఉంది ఆయన ఒక్కడు వదిలేస్తే చాలు వీళ్ళందరూ పడిపోతారు నీ మొదటివాడు ఉయ్యాల కర్ర గట్టిగా పట్టుకున్నట్టు నీకు పరమేశ్వరుడి పాదములు పట్టుకోవడం ఒక్కటొస్తే నిన్ను ఎప్పుడు ఎక్కడ ఏ సంకటం నుంచి ఎలా విడిపించాలో ఆయనకి తెలుసు అయిపోవాలి కాబట్టి ఇస్తాడు అలాగే తీసేస్తాడు తీసి కాపాడుతాడు అది గొడుగు అది రక్షిస్తుంది ఇంకా హీనోపమానం వేయకూడదు కానీ కాలి చెప్పులంటి వాడు చెప్పులంటూ నువ్వు వేసుకెడితే అక్కడ ఉచ్ఛిష్టం ఉన్నా నీ పాదానికి అంటుకోదు గాజు ఉన్నా నీకు ఇబ్బంది లేదు ముళ్ళున్నా నీకు ఇబ్బంది లేదు భూమి వేడిగా ఉన్నానికి ఇబ్బంది లేదు ఉన్నా ఉన్నానికి ఇబ్బంది లేదు ఒక్కటి నీ కాలుకు పట్టుంటే చాలు ఇవి పట్టి ఉండి నిన్ను రక్షించినట్టే ఈశ్వరుడి పాదములను నువ్వు పట్టి ఉంటే రక్షణ పొందుతావు అందుకు చెప్తోంది కుంతి చెప్పి ఆవిడంది కృష్ణా నువ్వు చాలా లీలలు చేసావంటారు చిన్నతనంలో నాకొక్క లీల చాలా ఇష్టం నువ్వు చేసిన లీలలలో ఒకనాడు అమ్మ నిన్ను తాటితో కట్టేస్తే ఆనాడు విడిపించుకోలేని పిల్లవాడిలాగా ఏడుపు ఏడిచావే అవే ఆ ఏడుస్తున్నప్పుడు కళ్ళిలా ఇలా నిలిమేసుకుంటే ఇదంతా కాటు కంటుకుపోయి మొగ్గలన్నీ కాటు కంటుకుపోయి లోకాలన్నింటినీ ఏడుపుల నుంచి ఉద్ధరించగలిగిన నువ్వు దొంగ ఏడుపు నటించి నటించినటువంటి ఆ ఏడుపుకి నువ్వు నటించిన భయానికి భయానికి భయమేసి పారిపోయింది కృష్ణ అంది కొంత ఆ లీల నాకు చాలా ఇష్టమయ్యా అని ఎందుకందో తెలుసా అండి ఆ లీల స్కంధం మొత్తం మీద సర్వోత్కృష్టమైన లీల అది ఎవరు వింటారో వాళ్ళకి కర్మపాశములు తెగిపోతాయి అని వాళ్ళకి ఈశ్వరుడు యొక్క రక్షణ లభిస్తుంది అని వస్తుంది బహుశా పరమాత్మ అనుగ్రహంతో నేను ఈ పది రోజుల ఉపన్యాసాలు పూర్తి చేసి వెళ్ళిపోయే లోపల ఉలూకల బంధనం తప్పకుండా చెప్పే పెడతాను కంగారు పడకండి మధుర కట్టాలేగా నేను ఏ రోజు ఏది చెప్పాలని నాకు ఇక్కడ కొచ్చి అనిపిస్తే అదే చెప్పొచ్చు దానికి ఏమీ ఒక క్రమమేం లేదుగా ఇలాగే చెప్పాలని భాగవతం అంతా చెప్తానంటే ఆ కూడా కానీ మధుర కట్టాలన్న తర్వాత స్వేచ్ఛ హరిప్రసాద్ గారు చెప్పినట్టు అన్ని మధురమే ఏ ఏది అప్పుడకే చెప్పాలనిపిస్తే అదే చెప్పచ్చు కాబట్టి ఆవిడంది యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంది ప్రార్థన అంటే అది పోతనగారి భాగవతంలో కొన్ని కొన్ని పద్యాలైనా కనీసం నోటికొచ్చి ఉండాలి వస్తే మనం ఏ భావనతో ఉండాలో మనకి తెలుస్తుంది యాదవులందు పాండుసుతులందు అధీశ్వరా నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా బానే ఉంది కానీ కృష్ణ కష్టాల నుంచి ఉద్ధరించావు అంటున్నాను మా ఆయన పోయిన దగ్గర నుంచి మా పిల్లలు పెరగడం పెద్దవాళ్ళు అవడం నా మనవడ పుట్టడం వాడికి రాజ్యం రావడం వరకు మాట్లాడుతున్నాను కానీ కృష్ణ ఎన్నాళ్ళు నాకు ఈ వ్యామోహం ఎన్నాళ్ళు ఇంకా పిల్లలు మనవలు మనవరాళ్ళు మునిమనవలు ఎన్నాళ్ళు ఈ బంధనాలన్నీ వద్దు కృష్ణాన ఏ మోహాన్ని నువ్వు కల్పించావో ఆ మోహాన్ని తుంచే అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు అత్యాదర వృత్తితో గది ఎగనట్లు చేయగదయ్య ఈశ్వర గంగకి ఎవరైనా ముందు పరిగెత్తి దారి చూపించారా అదిగో సముద్రం ఇల్లారా 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 అని తాను వెతుక్కుంటూ సముద్రానికి వెళ్ళిపోయింది అలా నేను ఏది చేస్తున్నా నా మనస్సు మాత్రం నిన్నే స్మరిస్తూ భక్తితో నిన్నే భావన చేస్తూ చిట్ట చివర నీలోనే కలిసిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో ఆ స్మరించడం ఏదో కష్టపడి స్మరించడం కాదు ఇలా చూసేటప్పటికి పొంగు ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి చూడగలిగిన లక్షణం అది హృదయ సంస్కారాన్ని బట్టి వస్తుంది ఒక తల్లి పిల్లవాడిని కూర్చోబెట్టుకుని అమ్మా అమ్మ ఈశ్వరుడు ఎక్కడుంటాడమ్మా అని అడిగాడు అడిగితే ఆ పిల్లవాడికి అమ్మ చెప్పింది ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఏంటన్నా ఎప్పుడూ అంతటా ఉంటాడు అమ్మ ఇలా అంటుంది ఒక్కొక్కసారి కొట్టినట్టు ఉంటుంది అంతే అమ్మ కాదా అమ్మేగా అలాగే ఒక్కొక్కసారి భయం వేసినట్టున్నప్పుడు కూడా ఈశ్వరుడే ఉన్నాడు ఎందుకంటే భయపెట్టినట్టుగా ఉన్న ఆ పరిస్థితి కూడా ఈశ్వరుడే భయకృప్ భయనాశన భయపెట్టినట్టున్నవాడు భయాన్ని పోగొట్టినవాడు ఆయనే నాన్న అందుకని అసలు భయం లేదురానికి దేంట్లోనూ ఉంది అలాగా అమ్మా అని అడివాడు వాడి మనసుకు నాటుకుంది వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు సాయంకాలం స్కూల్ విడిచే వేళయింది పే తమబ్బు పట్టేసింది మెరుపులు ఉరుములు పిడుగులు ఆకాశం నుంచి కుంభవృష్టి కింద పడిపోతాడు అయ్యో పిల్లవాడు ఇంటికి వచ్చేటప్పుడు భయపడతాడేమో ఈ మెరుపులు ఉరుములకని ఆ పిల్లవాడి గబగబా స్కూల్కి వెళ్ళి అమ్మ ఆ చిన్నపిల్లాన్ని పట్టుకొని ఇంటికి తీసుకొస్తోంది గబగబా ఆవిడనుకుంది పిల్లవాడు భయపడతాడనుకుంది ఆకాశం మెరుపు మెరిసినప్పుడల్లా పిడుగు పడినప్పుడల్లా వాడు ఒకసారి ఆగిలని అవుతున్నాడు అమ్మంది ఇవరే నువ్వు భయపడతావని నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను నువ్వే ఉంటా మెరుపు మిరిస్తే ఆగుతున్నావు అంది అమ్మ నువ్వే కదా అమ్మ నాకు చెప్పావు భయం వేసినట్టుగా కనిపించిన పరిస్థితులలో ఉన్నవాడు ఈశ్వరుడే అని కదా నాకు చెప్పావు నీకు నేను భయపడేలా ఉన్నానని అనిపిస్తోందేమో కానీ ఈ వర్షం నాకేమనిపిస్తోందో తెలుసా అమ్మ పరమేశ్వరుడు పెద్ద చప్పట్లు కొట్టి ఇటు తిరుగు ఇటు తిరుగు అని నన్ను ఫోటోలు తీసుకుంటున్నాడు పెట్టుకుందామని ఇంట్లో మా మెరుపులు కెమెరా ఫ్లాష్ నన్ను తప్పట్లు కొట్టి పిలవడమే పిడుగులు ఆయన కారుణ్యమే ఈ వర్షం అమ్మ మరి కెమెరాతో ఫోటో తీసేటప్పుడు ఆగి నవ్వుతూ నిలబడాలి కదా అందుకే మెరుపు మెరిసేటప్పుడు ఆగి నవ్వుతున్నానమ్మా అన్నాడు అందుకని భయం ఎందుకమ్మా నువ్వు చెప్పిందేగా అన్నాడు నాటుకున్నవాడి కోలా ఉంటుంది చెప్పినా నాటుకోని వాడి కోలా ఉంటుంది ఇంత చెప్పినా నాకన్నా మీరే ప్రాజ్ఞులు ఎందుకంటే చెప్పాను కదా అని నేనే ఆ స్థితిని పొందాను అనుకుంటున్నారేమో అలానేం లేదు సభలో మహాత్ములు ఎందరో ఉండవచ్చు అనుభవంలో ఆ స్థితికి ఎదిగిపోయినవారు కాబట్టి అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగ భంగి ఘనసింధువు చేరిడి గంగ భంగి అనడంలో ఓ లక్షణం ఉంది గంగకి మానావమానములను చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఎందుచేత అంటే ఆ గంగయే ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒక ముళ్ళ చెట్టు వంగి ఆవిడ వీపు గో గీరుతుంది ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేస్తాడు ఇంకొక దౌర్భాగ్యుడు మలవిసర్జన చేసి ఆ నీటిని అన్యప్రయోజనానికి వాడుకుంటాడు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి లాంటి మహాపురుషుడు సత్యదండాన్ని ముంచి నమస్కరిస్తాడు స్నానం చేస్తారు పరమాచార్య స్వామివారు మునిగి స్నానం చేశారని గంగ పొంగిపోయి ఆగిపోతుందా ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేశాడని చెప్పి గంగ బెంగ పెట్టుకుని అక్కడ కూలిపోతుందా మానము లేదు అవమానము లేదు సింధువుని చేరడం సముద్రాన్ని చేరడం తన ప్రయోజనం అన్నట్టుగా ఉరకల పరుగుల మీద విడిపోయిన గంగల ఈ లోకంలో సంసారంలో ఉండి ప్రవర్తిస్తుండగా ఒకనాడు గొప్పవాడంటారు ఒకనాడు పలికి మాలిన వాడంటాడు ఇంకోడు వచ్చి ఇంకోడు పలికి మాలిన వాడు అన్నాడని కుంగిపోకూడదు వీడు గొప్పవాడు అన్నాడని పొంగిపోకూడదు నువ్వు అలాగే ఉండగలిగినటువంటి ప్రజ్ఞ నువ్వు అలాగే నీ తీవ్రమైన వేగంతో ఈశ్వరుణ్ణి చేరుకునే సాధన నడిచి వెళ్ళిపోతూనే ఉండాలి అందుకని కదంటాడు దుర్జటి లోకుల్లన్ గని మెచ్చని ఎలుగని లోన నిందించని చీకాకునబడని మహాత్ముడనని జేలోగ్గని మూకీభావమున తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అది కావలసింది కాబట్టి ఇలా ప్రార్థన చేసి ఆవిడంది ఇది అడిగింది యథార్థానికి నేను మీతో ఒక మాట మనవి చేస్తున్నాను పోతనగారి భాగవతంలో తెలుగు పద్యాలు కాబట్టి నోటిని పట్టుకోవడం తేలిక ఆ పద్యాలు కొన్నైనా ధారణ చేసి పూజామందిరంలో విజ్ఞాపన చేసుకోవాలి ఇవి తప్పకుండా పూజామందిరంలో చెప్పుకుంటూ ఉండాలి ఈశ్వరా నాకు ఇటువంటి జీవితాన్ని అనుగ్రహించు చెప్పగా